హలో ఫ్రెండ్స్ హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మై కుకింగ్ బై దేవి ఈరోజు మన రెసిపీ టేస్టీ అండ్ ఎమ్మి ఆనియన్ పకోడీ ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని రెండు పెద్ద సైజ్ ఉల్లిపాయలని సన్నగా పొడవుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి అలానే నాలుగు పచ్చిమిరపకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి కొత్తిమీరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి అలానే ఒక రెమ్మ కరివేపాకుని కూడా యాడ్ చేసుకుని వీటన్నిటిని ఒకసారి బాగా మ్యాష్ చేసుకోవాలి ఈ విధంగా మ్యాష్ చేసుకోవడం వల్ల ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అయ్యి చాలా క్రిస్పీగా అలానే చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ విధంగా బాగా మ్యాష్ చేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వామ్ని యాడ్ చేసుకోవాలి వామ్ వేసుకోవడం వల్ల డైజెషన్ అనేది చాలా త్వరగా జరుగుతుంది వామ్ ఇష్టపడని వారు వన్ టేబుల్ స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసుకోవచ్చు అలానే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందాం ఇప్పుడు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి అలానే త్రీ టేబుల్ స్పూన్స్ శనగపిండిని యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత ఒకవేళ శనగపిండి తక్కువైతే మరొక వన్ టేబుల్ స్పూన్ శనగపిండిని యాడ్ చేసుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మరిగించిన ఆయిల్ని టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి ఇలా వేయడం వల్ల పకోడీ చాలా క్రిస్పీగా ఉంటుంది ఇప్పుడు ఆయిల్ వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి ఆన్ చేసుకుని స్టవ్ పైన ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో పకోడీలని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా పకోడీలు వేసిన తర్వాత ఒక నిమిషం పాటు అలానే వదిలేసి దాని తర్వాత గరిటితో కలుపుకోవాలి ముందుగా నా ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మరొక వాయిని వేసుకుందాం వీటిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ క్రిస్పీ అండ్ టేస్టీ ఆనియన్ పకోడా రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో